ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశులు వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల పరిస్థితులకు ఎటువంటి పరిహారాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 2:31 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ, ఉదయం 8:19 వరకు, అనంతరం నక్షత్రం ఉత్తరం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏదైనా శుభకార్యాలు జరగాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈరోజు బృహస్పతి యొక్క ప్రీతి కోసం పసుపుతో కూడినటువంటి కార్యాచరణ, గృహపరంగా గడపకి పసుపు రాయటం కానీ ఇటువంటి కార్యక్రమాలు బాగా శుభ ఫలితాన్ని కలిగించి ఈతి బాధలు దూరం చేస్తాయి. ఈరోజు ప్రత్యేకతలు పరిశీలించినట్లయితే తిరుమల శ్రీవారి వసంతోత్సవం, అలాగే అశ్విని కార్తి రవి యొక్క సంచారం మేషరాశిలోకి 10:57. దీన్నే ఈరోజు శుద్ధ త్రయోదశి, దీన్నే అనంగ త్రయోదశి అని కూడా వ్యవహరిస్తాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించేటువంటి అవకాశాలు లేకపోలేదు. మానసిక వైషమ్యాల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి చిరు చిరాకులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఉత్తమ కార్యాచరణ గృహపరంగా మహిళలకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి స్ఫూర్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వివాహాది, గృహప్రవేశాది, గృహారంభ కార్యక్రమాలకి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఉన్నత కార్యాచరణ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులను పెంపొందింప చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా మంచి నిర్ణయాల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అకారణ వ్యయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కూడా కొనసాగుతాయి. ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు, ప్రభుత్వ పరంగా చోటు చేసుకునేటువంటి అంశాలు తీవ్రంగా పరిగణించబడతాయి. ఉత్తమ కార్యాచరణ గృహపరంగా మాత్రం కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కూడా రాణిస్తాయి. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రారంభమవుతాయి. అకారణ ఖర్చుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. రుణ బాధలు తగ్గుతాయి. అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లభిస్తాయి. అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉత్తమ నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ఫలితాలను దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలను పెంపొందింప చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ముఖ్యంగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా వసంతోత్సవ సందర్భంగా శ్రీవారికి ఈరోజు చందన అభిషేకం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో కూడా శుభకార్య నిర్వహణకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించేటువంటి కార్యాచరణ ఉపకరిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగ నిమిత్తమే చేపట్టేటువంటి ఉన్నతికే చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. రాజకీయ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా లభిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. అనంగా త్రయోదశి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఛేదించుకురాగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. గతంలో చేసినటువంటి దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, నెగ్గుకు రాగలుగుతారు. నూతన ఆలోచన దృక్పథంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. మహిళలకు గృహ కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా సమాంతరంగా ఉంటుంది. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. శాస్త్రీయ రంగంలో వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం రాజకీయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు, సందిగ్ధ పరిస్థితులు తొలగుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా ఒక్కొక్కటిగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. బంధువులతోటి, మిత్రులతోటి సత్సంబంధాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరస్థిరంగా వారికి కలిసి వస్తాయి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం, సమస్యలు ఇప్పుడు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఒప్పందాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలను మహిళలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి ఆటంకాలు విద్యాపరంగా ఇప్పుడు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో, చందనంతో అభిషేకించడం ద్వారా అధికారంతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే
ఆకస్మిక శత్రుత్వం మిత్రులతో పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆకస్మిక ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. వాహన సౌఖ్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు కూడా పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పొందలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా ఆలస్యంగా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఒప్పందాల విషయంలో విభేదాలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రత్యర్థులు బలపడతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని నివారించుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. అశ్వని కార్తీ సందర్భంగా ఈ రాశి వారికి రవి ప్రవేశం షష్ఠ స్థానంలో రావటం, రాహు యొక్క ప్రవేశం షష్ఠ స్థానంలో ఉంది కాబట్టి శత్రువులపై వీరు యోచించేటువంటి విధానాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో కూడా వేగం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యం పెరుగుతుంది. ప్రమోషన్ల వంటివి చాలా తొందరగా పొందగలిగేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. త్వరితగతిని ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి ఏర్పడతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కూడా లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ఉత్తమ లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. అశ్వనీ కార్తీ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. శుభ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి బాగా లాభిస్తాయి. మహిళలకు గృహ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులపై విజయాలు సాధించేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. సినీ రంగం వారికి కూడా అనుకూలత ప్రయత్నంతో మాత్రమే సాధించగలుగుతారు. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు త్వరితగతిని పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. మానసిక చిరాకులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఏ పని చేపట్టినప్పటికీ ఆశించినటువంటి విషయాలు పొందలేకపోతున్నామనేటువంటి తపన కొనసాగుతుంది. గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా మాత్రమే నివారించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు పెంపొందింప చేసుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వైద్య వృత్తి వారికి ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపలేనటువంటి పరిస్థితులు అసహనాన్ని కలిగిస్తాయి, విస్మయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు అనంగ త్రయోదశి సందర్భంగా కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. విఘ్నాలు, జాప్యాలు, ఆటంకాలు వంటివి తొలగిపోతాయి.
atma visasani pimpandi pachescune 20 caricramalu de greutate. Iros macar rasivari, adrusta singhya modu. Iros macar rasivari, adrusta varnam neelam. Iros kumbharasivari phaltani parisilinchine tlite, alochana doshalu prabalamavutayi. చేపట్న 20 కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు ఆరోగ్య విషయంలో కూడా జాగృతలు పాటించాలి ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి స్థిరాస్తి విషయాలు కూడా లాభిస్తాయి సానుకూల పరిస్థితులు గృహపరంగా క్రమక్రమంగా ప్రారంభమవుతాయి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలకు లభిస్తాయి నూతన కార్యక్రమాలు సినిరంగం వారు ప్రారంభించగలుగుతారు ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శిరస్థరంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విద్యార్థులకి ఉత్తీర్ణత సంతృప్తిని కలిగిస్తుంది వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు సానుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా ప్రారంభమవుతాయి మానసిక ధైర్యం కొనసాగుతుంది దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు అనంగ త్రయోదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చందనంతో అభిషేకించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1 ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం ఈ రోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు వేయాన్ని నియంత్రించలేకపోతారు ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి ఆకస్మిక వ్యయం విస్మయాన్ని కలిగిస్తుంది ఆదాయం కూడా అనుకూలతను పెంచుతుంది సానుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కలిసి వస్తుంది సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఉన్నప్పటికీ శారీరక మానసిక ఒత్తిడులు కూడా ఉంటాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు సాధారణ పరిస్థితులు న్యాయపద వృత్తి వారికి కొనసాగుతాయి రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి మేష సంక్రమణం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3 మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు ఇవి ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు ఈ రోజు శ్రీవారి వసంతోత్సవం అనంగ త్రయోదశి సందర్భంగా 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి ప్రశాంత పరిస్థితులు గృహపరంగా కూడా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఆహ్వానించగలుగుతారు శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం సాంప్రదాయ వాస్తురీత్యా మనం గృహం కట్టేటప్పుడు ప్రతి ఒక్క గదిలో మనం ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికల గురించి తెలుసుకుంటున్నాం అలాగే దేవుని విషయంలో కూడా ఆ దేవుని మందిరం ఆ మందిరం నిర్మాణం చేయవలసి వచ్చినప్పుడు హాలులో కానీ లేక ప్రత్యేక మందిరంలో కానీ ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది ఇంటిలో మాత్రం తూర్పు ఉత్తరంలో గోడలకు తగలకుండా నిర్మాణాలు చేయటం చాలా మంచిది దేవుడి గది కట్టేటప్పుడు ఈశాన్యమూల తూర్పు గోడని ఆనుకోకుండా ఆ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి 3 అంగుళాల సందును ఉంచి నిర్మాణం చేసుకోవటం చాలా మంచిది కనీసం 3 అంగుళాల సందు ఉండాలి ఈశాన్యం వైపు తూర్పు వైపు కూడా అలాగే ఇంటిలో నిర్మించేటువంటి బాత్రూమ్స్ విషయంలో కూడాను ఆగ్నేయ వాయువ్య దిశలో ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవటం మంచిదే తూర్పు సింహద్వార గృహం అయితే వాయువ్య దిశలో బాత్రూమ్ నిర్మించటం చాలా మంచిది ఉత్తర ద్వారం గల గృహం అయితే ఆగ్నేయ దిశలోను దక్షిణ సింహద్వారం గల గృహం అయితే ఉత్తర వాయువ్యలోను పడమర ద్వారం గల గృహం అయితే తూర్పు ఆగ్నేయ దిశలో కానీ ఉండటం మంచిది ప్రతి రూమ్లోనూ పడమర దక్షిణ గోడలను కబ్బోట్ల నిర్మాణం చేసుకోవటం చాలా విశేషకరం
తూర్పు ఉత్తరాలైతే మాత్రం గోడకు బయటకు రాని విధంగా అంతర్గతంగా కబోర్డ్ల నిర్మాణం చేసుకోవచ్చు. బాత్రూంలో కూడాను సోపులు పెట్టేట్టు, షాంపూలు పెట్టేట్టు, ఈ వగైరా వగైరా వస్తువులన్నీ ఉండే విధంగా ఏర్పాటు చేసేటువంటిది పడమర దక్షిణ గోడలకు చక్కగా నిర్మాణం చేయండి. వాటర్ హీటర్ మాత్రం ఆగ్నేయ దిశలో ఉండేటట్టుగానే మీరు నిర్మాణం చేసుకోవాలి. వాటర్ హీటర్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఆగ్నేయ దిశలో ఆ వాటర్ హీటర్ ఉండాలండి, ఇంకా ఎక్కడా పెట్టకూడదు బాత్రూమ్స్లో. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. అంతేకాకుండా ఇంటిలో వాడేటువంటి నీరండి, మీరు వాడేటువంటి నీరు గనక ఇంటికి ఈశాన్యం గుండా బయటకు వెళ్ళే విధంగా నిర్మించుకోవాలి. నిర్మాణం చేసేటప్పుడే ఇంట్లో నీరంతా కూడాను ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అట్లా వీలుగాని ఎడల పడమర వాయువ్యం, పడమర నైరుతిలో మాత్రం వెళ్ళకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. పడమర వాయువే నుంచి వెళ్ళచ్చు, తప్పులేదు నీరు. అలాగే దక్షిణ ఆగ్నేయం గుండా బయటికి వెళ్ళే విధంగా తూములు అనేటువంటివి నిర్మించండి. అంతేగాని తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, నైరుతి దిశ నుంచి ఇంటిలోని వాడకపు నీరు బయటకు పోరాదు. లేనిచో అనేక రకాలైనటువంటి బాధలు ఇంటిలోని వారు అనుభవించవలసి వస్తుంది సుమా. అలాగే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు గదులలో వెంటిలేషన్ నిర్మాణం చాలా చక్కగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోండి. గాలి రావాలి, వెంటిలేషన్ రావాలి. అట్లు సరిగా లేని ఎడల మనం మాట్లాడిన మాటలు ప్రతిధ్వని కావచ్చు. వెంటిలేషన్ కనుక సరిగా లేకపోతే ప్రతిధ్వని వస్తుంది ఇంట్లో. ప్రతిధ్వని అంటే మాటలు మాట్లాడిందే మళ్ళీ వినిపిస్తుంది అన్నమాట. దానివల్ల కలహాలు, లేనిపోని గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని వెంటిలేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి, శాస్త్రీయతను పాటించి తీరాలి వాస్తుశాస్త్ర రీత్యా. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేసేటువంటి సమయంలో గదులు, కిటికీలు అమర్చేటువంటి విధి విధానంలో మనం తూనిక, కొలతలు చాలా జాగ్రత్తగా వడంబాన్ని ఇట్లా పట్టుకొని సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క గదిని కూడా పరిశీలన చేయాలి. ఎదుగుదొలుగుగా ఉండకూడదు. నిర్మాణం చేసేటప్పుడు కొంత ఎత్తు, కొంత పల్లం, కొంత ఎత్తు, కొంత పల్లం, ఆ విధంగా లేకుండా ప్లాస్టింగ్ చేయాలి. ఆ గోడలు కట్టేటప్పుడు కూడా సరిగా కడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించవలసి వస్తుంది. తూనికకు సమానంగా ఉన్నట్లుగా అవి ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. లేకపోయినట్లయితే మనం తలుపులు అమర్చినప్పుడు కూడాను అవంతర అవే మూసుకోకూడదు, అవంతర అవే తెరుచుకోకూడదు. ఈ విధి విధానానికి స్వస్తి పలకండి. అవంతర అవే మూసుకునేట్టు, అవంతర అవే తెరుచుకునేట్టుకో, తెరుచుకోసేసి మూసుకోసేసి అని అన్న విధంగా చేయకూడదు. వాస్తుశాస్త్రరీత్యా దోషం అని చెప్పేసి గ్రహించండి. అలాగే ఊహించని సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విధంగా కనుక ఉన్నట్లయితే. అంతేకాకుండా తలుపులు, కిటికీలు బిగించేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తలు పాటించాలి. తలుపులు తీసినప్పుడు కానీ, వేసినప్పుడు కానీ కిర్ కిర్ అనేటువంటి శబ్దం రాకూడదు. తలుపులు వేసేటప్పుడు, తీసేటప్పుడు శబ్దం వచ్చినట్లయితే డబ్బు నిలవనే నిలవదు ఆ ఇంట్లో. ఎంతో సంపాదిస్తున్నామంటే అసలు డబ్బులే నిలవట్లేదంటే మీ ఇంట్లో తలుపులు వేసేటప్పుడు, తీసేటప్పుడు శబ్దాలు చేస్తున్నారు అన్నమాట. శబ్దం ఎక్కువైపోయింది, కిర్ర కిర్ర అనే శబ్దం వస్తుందన్నమాట. అటువంటి శబ్దాలు వస్తే కుటుంబ సభ్యుల మధ్య కూడాను పొంతన ఉండదు, డబ్బులు మాత్రం
నీళ్ళల ధారాపాతంగా ఖర్చైపోతూ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. నిర్మించిన ఇంట్లో కీచురాళ్ల శబ్దం కూడాను వినపడకూడదు. కీచురాయి అని పురుగు ఉంటుంది. ఆ పురుగు రెక్కల పురుగు అన్నమాట. అది మనం అమర్చినటువంటి గోడకు అమర్చిన పటాల వెనకాల దాక్కొని ఉంటాయి. అవి అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి కీచురాళ్ళు. అలా కీచురాళ్ల శబ్దం అనేది పనికిరాదు. అలా గనక వస్తే మీ ఇంట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడాను ఈ విధి విధానాల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసి ఉంటుంది. అటువంటి కీచురాళ్ళు లేకుండా, శబ్దం లేకుండా ఉండే విధంగా కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహవలంచల్లో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనంద యోగం అనే అంశానికి స్వాగతం. భగవంతుడు ఆనంద ప్రదాత. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం భవామహే, ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్విన, ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతి, ప్రాతస్సోమముతరుద్రగం భవేమ. ఇది ప్రాతసూక్తం, ప్రాణసూక్తం. భగవంతుడు అన్న శబ్దానికి షణ్ణాం భగ ఇతీర్ణ అని ఆరు విధాలుగా మన అనుగ్రహాన్ని కురిపించే అందించే దైవం అనేటటువంటి వర్ణన ఏదైతే పురాణాలలో ఉందో, ఆ భగవంతుడి లక్షణాలు స్వరూపాలన్నీ కూడా ఈ మంత్రం అనువాకం మనకు తెలియజేస్తుంది. అలాంటి భగవంతుడు మనకు ఆనంద ప్రదాత. ఆనంద ప్రదాత అయిన ఆ భగవంతుడు పౌరాణిక కథనాలలో సృష్టించిన ఒకనొక అపురూపమైనటువంటి వస్తువు అద్దం. మనలో కొందరికి ఒక అనుమానం ఉంటుంది, అద్దం పగిలిపోతే ఏమిటి, అద్దం ఆనందానికి విఘాతమా? ఎలాంటి వారైనా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఆకలి వేస్తున్నా కూడా ఎక్కడైనా అద్దం కనిపిస్తే అరక్షణమైన ఆగి తమను తాము ఆ అద్దంలో ప్రతిబింబంగా చూసుకుంటూ ఉంటారు. ఏమిటి ఇందులో ఉండే అంతరార్థం? అలాగే అద్దానికి ఉండే ఈ ప్రత్యేకతలలో అద్దాన్ని సృష్టించిందెవరు, అద్దాన్ని ఎలా వినియోగించాలి, ఆచారాలు విధులు శాస్త్రాలలో అద్దానికి ఉండే ప్రాశస్త్యం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా పౌరాణిక విజ్ఞానం అద్భుతమైన సమాధానాన్ని ఇస్తుంది. శివపురాణంలో ఈశ్వరుడు తెలియజేసినట్లుగా ఒకనొక వృత్తాంతం ఉంది. ఈ కథనం విష్ణు పురాణంలో కూడా మనకు తెలియవస్తుంది. ఒకనొక సందర్భంలో నారదుల వారు వైకుంఠానికి వెళ్ళిన పిదప ఆగ్రహంతో, లక్ష్మీదేవిపైన మమకారంతో ఉన్న ఈ విష్ణువు నన్ను చూడడం లేదే అన్న కినుకతో కాస్త ఇలాగా దోషంగా చూచాడు. ఆ కారణంగా విష్ణువు ఒక అద్దాన్ని సృష్టించి నారదుల వారికి అందించారు. నారదుల వారు ఆ అద్దాన్ని చూడడంలో తన ప్రతిబింబం తనకు వానరం వలె కనిపించింది. దాంతో నారదుల వారు, నా ముఖం వానర ముఖం వలె ఉన్నదా, భవిష్యత్తులో ఆ వానరుల సహాయంతో లక్ష్మీదేవి నిన్ను విడిచిపెట్టినట్టయితే ఆ స్వరూపాన్ని నీవు మళ్ళీ పొందాలి అంటే ఈ వానరుల నీకు సహాయంగా ఉండెదురుగాక అన్నట్లుగా ఆయా పురాణాలు వర్ణిస్తాయి. అద్దం మనలో ఉండేటటువంటి గుణాన్ని ప్రతిబింబిస్తుంది. అద్దం సంపూర్ణమైన నిజం కాదు. కుడిని ఎడమగా, ఎడమని కుడిగా చూపించేటటువంటి ఈ అద్దం మన మన గృహాలలో ఏవో కారణాల చేత పగిలిపోతే అరిష్టం అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. భద్రతతో పగిలిపోయిన ఆ అద్దాన్ని ఎవరూ నడవనటువంటి చాలా దూరంలో కాసింత భూమి త్రవ్వి అందులో పాతి పెట్టాలి. అద్దాన్ని, పగిలిపోయిన అద్దపు శకలాలను అలా మనం విసర్జించకూడదు. అనేకులు ఆలయాలలో చెట్ల క్రింద భగవంతుడి చిత్రపటాలను అద్దంతో ఉన్న వాటినే అలా వదిలేసి వెళ్తూ ఉంటారు. అది మహాపాపం. అలాగే మన ఇంట్లో అద్దం పొరపాటుగా పగిలితే కూడా ఎంత జాగ్రత్తగా ఎత్తివేసినప్పటికీ ఎక్కడో చిన్న శకలం ఉండి మనకు గాయాన్ని కలిగించే ప్రమాదాన్ని కూడా మనం గమనించవచ్చు. సంప్రదాయంలో పగిలిపోయిన అద్దంలో ప్రతిబింబం చూచుకోకూడదు,
పూర్వకాలంలో అద్దాన్ని సిద్ధం చేసేటటువంటి సందర్భంగా పారదర్శకంగా ఉండేటటువంటి కాంతి పుంజాలు ఒకవైపున మరోవైపు వెళ్ళిపోయేటటువంటిగా ఉండేటటువంటి ఆ అద్దానికి ఒకవైపున లక్కను పూసేటటువంటి వారు. అందువలన కాంతి పుంజములు పునరావృతమై తిరిగి మనకు ప్రతిబింబమును ప్రతిబింబంగా సృష్టించే శక్తిని కలిగి ఉండడంతో అద్దం అనేటటువంటి వారు. ఈ అద్దమును ఇంటిలో పగిలిపోయిన ఎడల పగిలిపోయిన అద్దంలో ప్రతిబింబమును దర్శించరాదు. అలాగే ఏదైనా కారణాల చేత ఆ అద్దం వెనకాతల ఉండేటటువంటి లక్క, రంగు, వర్ణము చెదరినట్లయితే అలాంటి అద్దములో కూడా మనం ప్రతిబింబమును దర్శించరాదు. అద్దమును సూర్యాస్తమయం అయిన తదుపరి ఇంటిలో దర్శించరాదు అని కూడా శాస్త్రం చెబుతుంది. అద్దమును అందులో మన ప్రతిబింబమును చూచుకోవలసిన సమయం సూర్యోదయం మొదలుగా సూర్యాస్తమయం వరకు ఉండేటటువంటి పగటి కాలం మాత్రమే. సూర్యాస్తమయం అయిన తదుపరి అద్దములో బింబమును ప్రతిబింబముగా దర్శించరాదు. సూర్య సంచారాన్ని అనుసరించి మేషరాశిలో సూర్య సంచారం ప్రారంభమైనటువంటి రోజు వత్సరాదిగా తమిళ సోదరులు నిర్వహించుకునేటటువంటి ఘనమైన పండుగ సూర్యోదయంగా ఉండేటటువంటి ఈ పండుగ అద్దంతో ముడిపడి ఉంటుంది. తమిళ సంవత్సరాది నాడు మేషరాశిలో సూర్య సంచారం ప్రారంభమైన ఈ సందర్భంగా తమిళుల గృహాలలో ప్రధానంగా ముందు గదిలో ఒక అద్దాన్ని, కేవలం బింబాన్ని ప్రతిబింబంగా చూపించేటటువంటి అద్దాన్ని ఉంచి అలంకరించి ఆ అద్దానికి ఇరువైపులా కూడా రెండు దీపాలు వెలిగించి అద్దం సన్నిధానంలో తీపి పదార్థాన్ని అట్టి పెడతారు. ఇంటిల్లి పాది కూడా స్నానాదిగాదులు పూర్తి చేసుకుని శుభ్రమైన నూతన వస్త్రాలు ధరించి తిలకధారణ చేసి ఈ అద్దంలో తమ బింబమును ప్రతిబింబముగా దర్శించి రెండు చేతులు జోడించి నమస్కరించి తమలో ఉండేటటువంటి దైవీయ శక్తులు మరింతగా పెరగాలి అని తమకు తామే ఆ బింబమును ఆ ప్రతిబింబముగా చూచుకొని పితప ఆ తీపి పదార్థాన్ని స్వీకరించి ఒకరికి మరి ఒకరు నూతన వత్సర శుభాకాంక్షలుగా చెప్పుకోవడం ఒక ఆచారం. ఈ ఆచారంలో అద్దాన్ని వినియోగిస్తారు. అలాంటి అద్దమును మనం మన యొక్క ఆలోచనలకు ప్రతిబింబంగా మార్చే ప్రయత్నం చేద్దాం. దేవతారాధనలో కూడా భగవంతుడికి చేసేటటువంటి ఉపచారాలలో రాజోపచారాలు అనేటటువంటి ఉపచారాలలో బింబమును దర్శించే విధంగా అద్దమును చూపిస్తారు. అద్దమును నీడలలో అలాగే చాటుమాటుగా కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఏ ఇంటిలో ఉత్తరం వైపు అలాగే తూర్పు వైపు ఉండే ఈశాన్య కోణాలలో అద్దం ఏర్పాటు చేసుకుని ఉంటారో అలాంటి వారి ఇంట అద్భుతమైనటువంటి సమస్తములైన ఆనందాలు ఆ ఇంటిల్లి పాదికి అందుతాయి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఆనందాన్ని పొందే నిమిత్తమై అద్దాన్ని ఎదుటివారికి ఆనందంగా అందిద్దాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. కాంతాయై నమః అని పిలుస్తారు. కాంతా అన్న నామానికి అర్థం ఏమిటంటే కామ్యత ఇతి కాంత. చాలా చక్కని రూపము కలిగినటువంటి తల్లి, అందరి చేత కోరబడేటటువంటి లక్షణమున్న తల్లి అని. నిజానికి చాలా చక్కని రూపము అన్న మాటని భౌతికంగా అన్వయం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే చాలా చక్కనిది అని చాలామంది చేత అనిపించుకునేది ఆ చాలామందికే కాదు ఎవరికీ కూడా క్షేమకరమైనది కాకపోవచ్చు. అప్పుడు చాలా చక్కనిది ఎలా అవుతుంది నాకు చెప్పండి. దేనికి చక్కనిది? సాయంకాలం వేళ నేను మేడ మీద కూర్చుని ఉన్నాను. తోటలో మొక్కలన్నింటికి నీళ్లు పోసి తోటమాలి వెళ్ళిపోయాడు. ఆ నీరంతా బాగా మట్టిలో పడిందేమో చల్లగా ఉంది. వేసవికాలమేమో కలుగులో తప్తమైపోయినటువంటి ఒక పెద్ద త్రాచుపం పాకుతూ వచ్చి ఆ చల్లగా చిత్తడిగా ఉన్నటువంటి మట్టిలో పడుకుంది. పడుకుని దాని మించి తుమ్మెదో ఎగిరింది.
అది అకస్మాత్తుగా పడగ పైకెత్తి పడగ విప్పింది. చాటంత పడగ విప్పితే దాని మీద కృష్ణపాదాలు కనపడుతున్నాయి. ఎంత అందంగా ఉందో ఆ పడగ, అంత అందంగా ఉందని నేను నా భార్యని గట్టిగా పిలవగలనా? చూడవే ఎంత బాగుందో పాము పడగ విప్పితే అని కనీసం భార్యని గట్టిగా పిలవగలనా? అది నా వంక చూస్తుందేమో అని భయం. అందంగా కనపడినవన్నీ క్షేమకరములైతే పాము పడగ కూడా అందంగానే ఉండాలి, పెద్ద పులి కూడా అందంగానే ఉండాలి, సింహం కూడా అందంగానే ఉండాలి. నిజంగా భౌతికంగా పైకి అందంగా ఉండొచ్చు, కానీ నీకెంత క్షేమాన్ని ఇస్తాయి అది ప్రధానం. చాలా అందంగా ఉంది, వెళ్ళి పెద్ద పులిని ముట్టుకోగలవా? పెద్ద పులి గోరు ఎంత బాగుందో అని వెళ్ళి ఆ గోరు ముట్టుకోగలవా? అంత దూరంలో పెద్ద పులి ఉంటే కనీసం నడిచి 4 అడుగులు వేయగలవా? సింహం దగ్గరికి వెళ్ళగలవా? ఓ త్రాచుపాం పడగ విప్పుంటే వెళ్ళగలవా? ఇవన్నీ కంటికి అందంగా ఉండొచ్చు, కానీ నీకు క్షేమకరములు మాత్రం కావు. నిజానికి ఏది అందం అంటే ఏది నీ మనసుకి అందంగా అనిపించి నీ అభ్యున్నతికి కారకమవుతోందో అది అందం కాదు, సౌందర్యం. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి అని పిలిచారు. అమ్మ సౌందర్యం. లోకంలో ఎవరైనా కొద్దిగా అదుపు తప్పి మాట్లాడితే నా భార్య కన్నా నీ భార్య అందంగా ఉంటుంది అంటాడేమో, అది కూడా చాలా తప్పు కదూ. అసలు అటువంటి భావనే కలగకూడదు కదూ మనసులో. అయినప్పుడు అటువంటి మాట కించిత్ లేఖితనం కలిగితే గబుక్కున నోటి వెంట వస్తుందేమో, కానీ మా అమ్మగారి కన్నా మీ అమ్మగారు బాగుంటారని లోకల్లో ఎవరన్నా. కటిక పేదరాలైనటువంటి స్త్రీ కడుపున పుట్టినటువంటి పసిపిల్లవాడు కోట్లకి పడగలెత్తినటువంటి స్త్రీ ఒంటి నిండా బంగారం పెట్టుకుని పట్టుచీర కట్టుకుని వచ్చి ఎత్తుకున్న తన తల్లి కోసం ఏడుస్తాడు తప్ప, ఈవిడ ఇంత ఐశ్వర్యంతో ఉంది, ఇన్ని నగలెట్టుకుంది, ఇంత పట్టుచీర కట్టుకుందని ఆవిడ దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు. వాడు ఏడిచి నిర్ధనురాలైనా తల్లి ఎత్తుకునేటప్పటికీ వాడు శాంతి పొందుతున్నాడు. ఎందుకని? ఆమె వాడికి తల్లి. అమ్మ అన్న మాట లోకంలో శాంతికారకం, అమ్మ అన్న మాట మనిషికి క్షేమకారకం, అమ్మ అభ్యున్నతి కారకం. అమ్మకి 95 ఏళ్ళు వచ్చేయనివ్వండి, ఒళ్ళంతా ముడతలు పడిపోయి లోపల ఉన్నటువంటి రక్తనాళాలు పైకి తేలిపోయి ఉండనివ్వండి, కళ్ళు గాజు కళ్ళు అయిపోనివ్వండి, దర్భల అమ్మ అయిపోనివ్వండి. అలా కూర్చుని కుర్చీలో కొడుక్కి ఏదైనా ఉద్వేగం కలిగితే, ఏదైనా కష్టం అనిపించినప్పుడు వెళ్ళి అమ్మ పక్కన కూర్చుంటే ఏం నానా అని అమ్మ వాడి చెయ్యి తీసుకుని వాడి చేతి మీద నిమురుతోంది అనుకోండి, అమ్మ తల మీద చెయ్యి వేసింది అనుకోండి, ఆ వ్యక్తి పొందే ఊరట ఎలా ఉంటుంది? కొడుక్కి 70 ఏళ్ళు రానివ్వండి, అమ్మ పక్కన కూర్చుంటే, అమ్మ చెయ్యి వేస్తే, అమ్మ ముట్టుకుంటే, అమ్మ చేత్తో వండితే, అమ్మ నోట్లో అన్నం పెడితే, అమ్మ నవ్వితే, అమ్మ పక్కన కూర్చుంటే, సన్నగా అయిపోయిన అమ్మ కాళ్ళు పడుతుంటే, అమ్మ పాదాలు ఒత్తుతుంటే, మా అమ్మ అని అమ్మ పక్కన కూర్చున్నప్పుడు పొందేటటువంటి సంతోషం లోకంలో ఎక్కడొస్తుంది? అమ్మ వరకు అక్కర్లేదు. అమ్మ కట్టి వదిలిపెట్టేస్తే చివికిపోయినటువంటి చీరలు బొంత కుట్టించుకుని ఆ బొంత వేసుకు పడుకుంటే చాలు, మనశ్శాంతి కలుగుతుంది. అమ్మ కన్నా గొప్పది లోకంలో ఉండదు, అమ్మ కన్నా క్షేమకరమైనది ఉండదు. కానీ మా అమ్మ నా క్షేమాన్ని కోరుతుంది, మీ అమ్మగారు మీ క్షేమాన్ని కోరుతారు, జగన్మాత అందరి క్షేమాన్ని కోరుతుంది. ఆవిడ కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంది? ఆవిడ చాలా అందమైనది అన్న మాటకు అర్థం ఏంటంటే ఆవిడ మనందరికీ అమ్మ అయినది. ఆవిడ ఎప్పుడు ఏం కోరుతుంది? మన అభ్యున్నతి కోరుతుంది. ఒరే, ఇన్ని కోట్ల జన్మల తర్వాత మనుష్యుడు అయ్యావు, నీ జన్మ సార్థక్యం చేసుకోరా, మంచి పనులు చేయరా, మంచి బుద్ధితో ఉండరా, మంచి విషయాలు చదవరా, గురువును ఆశ్రయించరా, శాస్త్రాన్ని పట్టుకోరా. అమ్మవారు ఎప్పుడూ మన గురించి తాపత్రయపడుతూ ఉంటుంది. అమ్మ తను తిన్నదా తినలేదా తను చూసుకోదు. అబ్దుల్ కలాం గారంతటి మహానుభావుడు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రాసుకున్నప్పుడు ఉపోద్ఘాతం జరిగిపోయాక తన బాల్యాన్ని వర్ణిస్తూ ఒక విషయం చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో రేషన్ వచ్చి గోధుమలు కూడా కావలసినన్ని దొరికేవి కావు. దొరకనప్పుడు ఒకరోజు రాత్రి వాళ్ళ అమ్మగారు రొట్టెలు వేసి ఏదో కూర చేసి పెడుతున్నారు పిల్లలకి.
ఆ కూరతో తింటున్నప్పుడు రొట్టె బాగుందని చిన్ని కలాం గారు అక్కడ కూర్చుని రొట్టెలమ్మ ఇంకోటి వేయి అని చెప్పి వేసుకు తినేశారు. అన్నగారు వచ్చాడు. వచ్చి చిన్ని కలాంని చూసి దెబ్బలాడారు. ఏరా, అమ్మకు ఉన్నాయో లేదో చూడక్కర్లేదా, పోనీ బయటికి వెళ్ళి దుకాణంలో కొనుక్కు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు, యుద్ధం జరుగుతున్న రీత్యా చాలా నియంత్రితమైనటువంటి పౌర సరఫరా పద్ధతిలో మాత్రమే తినడానికి గోధుమలు అందిస్తోంది ప్రభుత్వం, ఇలాంటప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తినేస్తే అమ్మకి ఏదిరా రొట్లని అడిగారు. ఆయన అయ్యో అమ్మకి లేవా అని అలా చూశారు. తల్లి, నాన్న నువ్వు అలా తింటే నా కడుపు నిండిపోయిందిరా అంది. ఆయన వ్రాసుకున్నది ఏమిటో తెలుసా, అమ్మ నువ్వు తినవలసినటువంటి రొట్లు కూడా నాకు పెట్టి పెంచి పెద్ద చేశావు, నా శరీరం వదిలిపెట్టేసిన తరువాత నా జీవితానికి చిట్ట చివర పరమేశ్వరుడు తీర్పు చెప్పేటటువంటి ఆఖరి రోజున నేను మొదట వచ్చి నీ పాదాలకే నమస్కరిస్తానమ్మా అని చెప్పుకున్నారు. అమ్మ అమ్మే, అమ్మ చెప్పిన మాట అలా జ్ఞాపకం ఉండిపోతుంది లోకంలో. అటువంటి అమ్మ మనకి క్షేమకారకం, అమ్మ భద్రత, అమ్మ తను తిందో తినలేదో కానీ మనకి పెట్టాలని చూస్తుంది. మనకి జ్వరం వస్తే తన ఉపవాసం ఉంటుంది. పిల్లవాడు గాడి తప్పకూడదని, చెడు మార్గంలో వెళ్ళకూడదని, వాడు మంచి వృద్ధిలోకి రావాలని చిన్నప్పటి నుంచి కూర్చోపెట్టి మంచి కథలు చెప్తుంది. అటువంటి అమ్మ మన క్షేమాన్ని కోరుతూ ఉంటుంది నిరంతరం. అమ్మకి లౌకికమైన జన్మనిచ్చిన తల్లికే అంత ప్రేమ ఉంటే ఇన్ని లోకముల కన్న తల్లి ఆవిడికి ఎంత ప్రేమ ఉంటుంది. అది ఆవిడ అందం, అది సౌందర్య లహరి. కాబట్టి కాంతాం అండంలో ఆవిడ అందంగా ఉంది అంటే భౌతికమైన అందం గురించి కాదు అక్కడ ప్రస్తావన. అక్కడ ప్రస్తావన ఆమె యొక్క సౌందర్యం. సౌందర్యం అంటే భౌతికమైంది కాదు, అమ్మతనం. అటువంటి అమ్మతనం గురించి ప్రస్తావన చేస్తున్నారు. అటువంటి చల్లని తల్లివమ్మ, అమ్మా నీవు మా యందు అనుగ్రహంతో ఉండాలని, నేను నువ్వు చెప్పినట్టు బ్రతకాలని, నువ్వు సంతోషించేలా నా జీవితం నడవాలని నేను కోరుకుంటున్నానమ్మా అని చెప్పిన వాడిని చూసి ఆవిడ ఎంత సంతోషిస్తుంది. వాడు కదూ నిజానికి బురదలో పుట్టిన కమలం. కాబట్టి అటువంటి తల్లి కనుక ఆమె కాంతాం, ప్రతీ నెలలోనూ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి స్వరూపం కూడా కాంతానామము చేతనే ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి ఆ తల్లి కాంతాం. అంతేకాదు, ఆవిడ ఏం చేస్తుంది అంటే కాంత అనబడేటటువంటి నామము చేత బుద్ధి యందు పరమాత్మ గురించి ఆలోచింపచేస్తుంది. అంతే కదా, అమ్మలౌకికంగా చేసినా అంతే. అమ్మ ఏం చేస్తుంది, మంచి విషయముల గురించి ఆలోచించమంటుంది. అక్కర్లేని వాడి జోలికి ఇవే అన్నం పెడతాయా, బట్టలు ఇస్తాయరా, కూడుగుడ్డ పెడతాయరా నీకు, ఇవి ఎందుకురా 24 గంటలు ఆడుకుంటావు, చదువుకు, నాన్నగారు ఎంత కష్టపడి చదివిస్తున్నారా, ఆయన సంతోషించద్దు, నువ్వు ఆయనకు ఆసరా కావద్దు, ఎన్నాళ్ళు కష్టపడతారా ఆయన, నువ్వు చదువుకోకుండా అలా తిరిగితే ఉపయోగం ఏమిటంటుంది. అమ్మ ఏమంటుంది, ఉరిపిడి పడైనా వృద్ధిలోకి రమ్మంటుంది. ఆ అమ్మ ఏం చేస్తుంది, గురువుల రూపంలో మంచి మాటలు చెప్తుంది. శ్రద్ధతో బతుకు, భక్తితో బతుకు, నిబద్ధతతో బతుకు, అక్కరలేని విషయాల జోలికి వెళ్ళకు, విషయసుకముల చేత ఆకర్షింపబడకు, జీవితాన్ని సార్థక్యం చేసుకో, జీవితం శాశ్వతం కాదు, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు, నళినీదలగత జలమతి తరళం తత్వజీవితం అతిశయత ఫలం దిర్వ్యాధ్యమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి వారి ద్వారా అమ్మ అభ్యున్నతికారకమైన మాటలు చెప్తుంది. ఒక్క శ్లోకం చాలదండి శంకరాచార్యుల వారిది. అమ్మ శంకరుల రూపంలో వచ్చింది. ఎందుకని, ఎవరు శంకరాచార్యుల వారు, శివపార్వతుల సమాగమ స్వరూపం అమ్మవారు కదలిక. అందుకే యావద్భారతం పాదచారి అయి పర్యటించారు. ఆయనే శివుడు, అహం బ్రహ్మాస్మి, కదలకుండా తనలో తానే ఆ స్థితిని పొంది నిలబడ్డాడు. శివపార్వతుల సమాగమ స్వరూపమే శంకర భగవత్పాదులు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా.